ఆఫీషియల్ డాక్యుమెంట్ ఆఫీషియల్ డాక్యుమెంట్ విషయంలో మాట్లాడితే సార్ మిగతా అన్ని దాకా కవర్ అయిపోతుంది. సో కేసీఆర్ మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 మంది ఇంజనీరింగ్ చీఫ్ తెలంగాణ పెట్టాలని అసలు మాట్లాడుకుంటే 1500 ఎకరాలు ఉంటుంది మహారాష్ట్రలో 153 ఎకరాలు కాకుండా 1800 ఎకరాలు నియమించిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఉన్నది. ఆ నివేదికను కాదని చంద్రశేఖరరావు గారు కొత్త కొత్త నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ఒక్క నివేదిక మీద కోర్టు కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కోర్టు ముందర అన్నిటి కూడా ఎగ్జామినేషన్ నిలబెట్టవచ్చు. సరే అదొక అప్రోచ్. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నల్గొండ జిల్లాలో ఎస్ఎన్టీసీ ప్రారంభించింది 1950 కోట్లతోటి దాదాపు 360,000 ఎకరాలకు నీరు ఇచ్చేటట్టు ఫ్లో తప్పించినట్టు 854 ఎఫ్ఆర్ఎల్ శ్రీశైలం నుంచి అండర్స్టాండింగ్ తీసుకురావడానికి ఆనాడు 2006-07లో ప్రారంభించారు. 10లో పూర్తి చేయాలనుకుంటూ కొంత లేట్ అయింది. నేనేమంటున్నానంటే అది 42 కిలోమీటర్లు అండర్స్టాండింగ్ టనల్ బోర్డ్ మిషన్ ద్వారా మాన్యువల్గా చేస్తే ఇది కాదని సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి దాన్ని తవ్వాలంటే కొన్ని సాంకేతిక సమస్యలు వస్తాయని ఆనాడు ఇవ్వడం జరిగింది. మణివారిపల్లి దగ్గర ఇంటేక్ ఇది తీసుకొని చేసిండు. ఇన్నేళ్ళైనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ తెలంగాణకు గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వగలిగిన ప్రాజెక్ట్ అది. ఇప్పటికి 30 కిలోమీటర్ల పైన టనల్ కంప్లీట్ అండి, మిగతా దగ్గర పెండింగ్ పెట్టి కూర్చున్నాడు. దయచేసి నేను నల్గొండ నాయకత్వాన్ని నేను ఏమడుగుతున్నా అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నల్గొండ ప్రాంతాన్ని సస్యశామలం చేయాలనుకున్న ప్రాజెక్టును ఇన్ని సంవత్సరాల మొత్తం ఏం చేయకుండా పక్కన పెట్టి మొట్టమొదట నల్గొండ జిల్లా నుంచి అది కొంత పాత్ర మా మహేంద్రగర్ ఊరు ఉండే మణివారిపల్లి ఎక్కడైతే పాయింట్ ఉందో మా డాక్టర్ వంశీ గారు ఇక్కడనే ఉన్నారు. మీరు మేము అర్థపెట్టాం, మీరు మేము కలిసి కలెక్టివ్గా ఆనాడు తీసుకున్న ప్రాజెక్టును 100 నిమిషాల మీద 1000 కోట్లు 100,000 కోట్లు ఖర్చు పెట్టేసి 4 ఎకరాలు కంట్రోల్ కానీ ఇంత చిన్న ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేస్తున్నావు, ఇగో మా బాధ ఇది మా ఆవేదన ఇది, దీని మీద ఆల్రెడీ 1500 కోట్లు ఖర్చు అయినాయి, ఇంకా కొంచెం ఖర్చు పెడితే 300,000 ఎకరాలకు నీరు వచ్చినా ఎందుకు చేస్తున్నామని మొట్టమొదట నల్గొండ జిల్లా వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, క్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీటర్ ద్వారా మనం మాట్లాడితే కేసీఆర్ టీవీల పేపర్లు కొనుక్కున్నాడు, అన్ని ఆయనలో చేయాలి, టీవీ పేపర్లు ఏమి కూడా ప్రజలకు లేవు, ఉన్న మేజర్ టీవీ ఛానల్ పేపర్స్ అన్ని ఆయన సొంతంగా కొనుగోలు చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాలే ఏమైనా 2 రోజులు మనం ప్రెస్ మీటర్ అంటే 2 రోజులు టీవీలో రాకుండా చూసుకుంటే అది అక్కడ మూసిపోతుంది. కాబట్టి మీరు ధర్నాలు పెడతారా, పాదయాత్రలు పెడతారా, ఇంకోటి పెడతారా, జిల్లా వాళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి రాష్ట్రం వాళ్ళు ఏం చేయాలి, కేంద్రం నుంచి ఎవరిని పిలుచుకోవాలి, ఏం చేయాలనే దాని మీద నల్గొండ జిల్లా నుంచి ప్రతిపాదనలు కావాలి, ప్రణాళికలు సిద్ధం చేయండి. రెండవది మా మహానగర్ జిల్లాలో కూడా ఆనాడు కలువకుంటి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా, నెట్టపాడు, పోయించగ ప్రాజెక్టు తక్కువ తక్కువ ఖర్చులతో 90% 92% కంప్లీట్ అయ్యి 5 నుంచి 10% ఎంటైర్ మహానగర్లో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఒక 2000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే మొత్తం మహానగర్లో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. వాటిని పక్కన పెట్టేసి 55,000 కోట్లతో పలము రంగానికి వెళ్ళిపోతారంటే ఎన్నారూపించండి. సో మేము కూడా అక్కడ వైఫల్యం చెందిన మహానగర్ జిల్లాలో క్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేసుకొని ఇంత తక్కువ ఖర్చుతో ఇన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇది చేయకుండా 55,000 కోట్లతో చూసినట్టయినా కూడా మళ్ళీ 10 లక్షల ఎకరాలకు వస్తాడు. ఆయన 55,000 కోట్లు పాలము రంగానికి వెళ్ళిపోతారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.